శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి ముఖ్యమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదటిగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి అమ్యాయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలము. దసరా మహోత్సవాల్లో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అని దేవస్థానం ప్రధాన అర్చకులు శంకర శాండిలియా చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి జరగనున్న దసరా మహోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి అనిత పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. హోంమంత్రి అనితకు దేవస్థాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేస్తామని అనిత చెప్పారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. స్వాతంత్ర్యం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటామంతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగిన దృశ్యం పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీసులో హాంద్రి నీవా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయలసీమను సశస్తి అమలం చేసేలా హాంద్రి నీవా కాలువల విస్తరణపై ప్రత్యేక కార్యాచరణపై చర్చ జరిపారు. మొదటి దశలో హాంద్రి నీవా పథకం ద్వారా 3,850 క్యూసెక్ల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని, త్వరలోనే ప్రధాన కాలువ విస్తరణ లైనింగ్ పనులు చేపట్టేలా అధికారులతో సమీక్షించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించేందుకు ఉన్న అడ్డంకులపై కూడా చర్చించారు. సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రసాయన రహిత కూరగాయలు పండ్లు తినటం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. రసాయనాలతో కూడిన ఎరువులు, పురుగుల మందుల ద్వారా పండించిన ఆహారాన్ని తినటం వల్ల అనేక రకముల వ్యాధులకు మన శరీరం నిలయంగా మారే ప్రమాదం ఉందన్నారు. టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెన్, బ్యాక్ యార్డ్ గార్డెన్ ద్వారా వన్ ఎర్త్ వన్ లైఫ్ వారు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండ్లు పూలు పండించడం ప్రశంసనీయమని తెలిపారు. ఇటువంటి పద్ధతిని పిల్లలకు చిన్నతనంలోనే నేర్పించాలని కోరారు. ప్రభుత్వం తెచ్చిన నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. మద్యాన్ని ఆదాయం వనరులుగా మార్చుకునే విధంగా కూటమి ప్రభుత్వం చూస్తుందని ఆమె ఆరోపించారు. కాలుష్యరహిత సమాజ స్థాపనలో అందరూ భాగస్వాములు కావాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. వాయు కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి సైకిల్ వినియోగించాలని ఆమె సూచించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ముఖ్యమంత్రి వైఖరి ప్రైవేటీకరణకు అనుకూలమా వ్యతిరేకమా అనేది ప్రకటించాలన్నారు.